రేపు పోలవరంలో పర్యటించనున్న అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పర్యటించనుంది. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టుని బృందం పరిశీలించనుంది. అంతర్జాతీయ నిపుణుల బృందం మొదటి రోజు లోయర్ కాఫర్ డ్యామ్, 2వ రోజు ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ను పరిశీలించనుంది. 3వ రోజు పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించనుంది. 4వ రోజు ప్రాజెక్టుపై నిపుణులు, ఏజెన్సీలతో అంతర్జాతీయ బృందం సమావేశం కానుంది. బృందంలో యుఎస్ఏ నుంచి డేవిడ్ పాల్, ఫ్రాన్స్కు డి సిన్స్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, హించ్ బర్గర్ ఉన్నారు. విదేశీ నిపుణుల బృందం పరిశీలించబోతోంది పోలవరాన్ని. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ నడి తెలుసుకుందాం. సాగర్, ఎవరు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, 4 పేర్లు చెప్పుకున్నాం, కెనడా నుంచి, యుఎస్ నుంచి వస్తూ ఉన్నారు, దేంట్లో నిపుణులు వీళ్ళు, ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటి, ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? గుడ్ ఈవినింగ్ చెప్పి, పోలవరం ప్రాజెక్టుకి 4 అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకునింది. రేపు ఉదయం 9 గంటలకు మీరు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అమెరికా నుండి, యుఎస్ఏ నుండి ఇద్దరు, కెనడా నుండి ఇద్దరు రాబోతున్నారు. వీరు 4 కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఈ హెవీ డ్యామ్ల కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నారు. ఆయా దేశాల్లో మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో దానికి మరమ్మతులు చేయాలా, లేకపోతే పూర్తి స్థాయిలో మరలా దానికి పక్కనే వేరొక డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేపట్టాలనే దానితో పాటుగా పోలవరం ప్రాజెక్టు పట్టించడంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి పోలవరం పనులు, అంటే లోయర్ కాపర్ డ్యామ్ కానీ అప్పర్ కాపర్ డ్యామ్లు, ఏదైతే సీపేజ్ ఎక్కువగా ఉంటుందో ఈ సీపేజ్కి సంబంధించి కానీ ఈ నిపుణుల బృందం మొత్తం 4 రోజుల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలిస్తారు. ఈ ఇప్పటికే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన నిపుణులతో పాటుగా ఈ 4 అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలించి మొదటి రోజు ఈ లోయర్ అప్పర్ క్యాపర్ డ్యామ్తో పాటుగా ఎర్త్ క్యాప్ రాక్సిన్ డ్యామ్ గ్యాప్ 1 మొత్తం ఈ 3 పరిశీలిస్తారు. వాటి పటిష్టతను కూడా వారు చెక్ చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో అధికారులని నివేదికలు కూడా తీసుకుంటారు. మరలా 2వ రోజు ఎర్త్కమ్ రాక్సిన్ డ్యామ్ గ్యాప్ 2తో పాటుగా అక్కడికి సంబంధించి దానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటివరకు తయారు చేసినటువంటి నివేదికలను కూడా తెప్పించుకుని వాటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. 3వ రోజు సైతం పోలవరం ప్రాజెక్టులో వాళ్ళు అక్కడే కాన్ఫరెన్స్ రూమ్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో పాటుగా ఇప్పటివరకు ప్రాజెక్టు మీద పనిచేసినటువంటి నిపుణులతో పాటు ఈ మెయిల్కి సంబంధించిన ఏదైతే గుత్తేదారు సంస్థ ఉందో కాంట్రాక్ట్ ఆ సంస్థ నిపుణులతో పాటుగా కూడా సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించి సెంట్రల్ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర స్థాయి నిపుణుల బృందంతో కూడా వారు వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అక్కడే కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక 4వ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే వ్యక్తిగతంగా వారి అంతర్జాతీయ నిపుణులతో తమ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారో ఆ ఇండివిజువల్స్తో కూడా వారు మాట్లాడుతుందంతో పాటుగా వారి నుండి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తారు. మొత్తం ఈ 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం అన్ని వివరాలతో ఈ ఎర్త్కమ్ రాక్సిల్ డ్యామ్ గ్యాప్ 1 గ్యాప్ 2తో పాటుగా డయాఫ్రామ్ వాళ్ళు, అట్లాగే లోయర్ అప్పర్ కాపర్ డ్యామ్లు, ప్రాజెక్టు స్పిల్వేకి సంబంధించి కానీ మొత్తం అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అట్లాగే ఇప్పటివరకు చేసిన పనులతో పాటుగా ఇక రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులు, లేకపోతే వీటికి మరమ్మతులు చేయాలా లేక పూర్తి స్థాయిలో నిర్మించాలనే దాని మీద ఒక రిపోర్ట్ ఈ అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందం ఇటు రాష్ట్ర ప్రభుత్వానితో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే అవకాశం ఉంటుందని అయితే మనకి సమాచారం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్.